గవర్నమెంట్ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజలకు ఉపయోగపడే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం అందరినీ ఆశ్చర్యపరిచి ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలు పెంచిన తర్వాత వాటి కస్టమర్లు అంతా కూడా బిఎస్ఎన్ఎల్ బాట పట్టారు. ఎందుకంటే ఒక్క బిఎస్ఎన్ఎల్లో మాత్రమే ఎలాంటి ధరలు పెంచలేదు. ధరలు పెంచకపోగా ఎన్నో చౌకైన ప్లాన్స్ను కూడా బిఎస్ఎన్ఎల్ తీసుకొస్తోంది. ఇప్పుడు తన హైస్పీడ్ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు పనులు స్పీడప్ చేస్తోంది. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాలధారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా ఈ సీజన్లో ఎన్నో లక్షలాది మంది అయ్యప్ప మాల వేసుకున్న వారు శబరిమలను దర్శించుకుంటారు. అయితే శబరిమల కొండ ప్రాంతం ఇంకా అటవీ ప్రాంతం కావడంతో అక్కడికి వచ్చే అయ్యప్ప భక్తులకు నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా టెలికాం సేవలు అందవు, ఇంటర్నెట్ సరిగ్గా రాదు. అయితే ఈ సర్వీసులను పటిష్టించాలనే లక్ష్యంతో ఈసారి బిఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్ చేసింది. అందుకోసం శబరిమలలోనే మొత్తం 48 ప్రదేశాల్లో బిఎస్ఎన్ఎల్ వైఫై కనెక్షన్లు రెడీ చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ ఇప్పటిదాకా శబరిమల, పంప, నిలక్కల్ వంటి ఫేమస్ ప్లేసెస్లో పబ్లిక్ వైఫై సర్వీసులను ఇస్తోంది. తిరువనంతపురం దేవస్యం బోర్డు సహకారంతో నెట్వర్క్ని బాగా డెవలప్ చేసింది. ఇది కాకుండా శబరిమల మార్గంలో కొన్ని 4G టవర్లను కూడా ఫిక్స్ చేసింది. ఇంకా దీంతోపాటు పంప శబరిమల వద్ద యాత్రికులను రిసీవ్ చేసుకునేందుకు, వారి అవసరాలను తీర్చుకునేందుకు 24 అవర్స్ పనిచేసే కస్టమర్ సర్వీస్ సెంటర్ను రెడీ చేయనున్నట్లు సమాచారం. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు శబరిమల, నిలక్కల్, పంపాలో బిఎస్ఎన్ఎల్ వైఫై సర్వీసులను ఎలాంటి ప్రాబ్లం లేకుండా పొందొచ్చు. ఈ సర్వీస్ కోసం మీరు ఫోన్లోని వైఫై ఆప్షన్ను ఆన్ చేయండి. దీని తర్వాత స్క్రీన్పై కనిపించే బిఎస్ఎన్ఎల్ వైఫై నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ అయిన వెబ్ పేజీలో మీ 10 అంకెల మొబైల్ నెంబర్ని టైప్ చేసి గెట్ పిన్పై క్లిక్ చేయండి. మీ ఫోన్లో 6 అంకెల పిన్ నంబర్ SMS రూపంలో వస్తుంది. ఆ నంబర్ని ఎంటర్ చేస్తే మీరు బిఎస్ఎన్ఎల్ వైఫై సర్వీస్ని పొందొచ్చు. ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ ప్రజలకు అనుగుణంగా ఫ్రీ వైఫై సర్వీస్ని కూడా అందిస్తోంది. ఇక దీని గురించి మీరేమనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.